టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు సందర్భంగా గుంటూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీకి 73 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న భాష్యం ప్రవీణ్ స్వయంగా టీడీపీ అధినేత చేతికి 73 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు భాష్యం ప్రవీణ్ ను అభినందించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ అండగా నిలవడం కోసం భాష్యం ప్రవీణ్ చేస్తున్న కృషి అభినందనీయమని చంద్రబాబు కితాబునిచ్చారు. ప్రవీణ్ స్ఫూర్తిని అందరూ అనుసరిస్తే పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. భాష్యం ప్రవీణ్ గారు ఈరోజు వారు రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటి పనులు చేస్తూ వ్యాపారాలు చేస్తూ వారికి వచ్చిన డబ్బులో 73 లక్షల రూపాయలు పార్టీకి విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరిచ్చిన ఈ విరాళం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సంక్షేమానికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే కుటుంబ సభ్యుల్ని పైకి తేవడానికి ఆర్గనైజేషన్ చేసి, ఏదైతే నేను ఇప్పుడే సంకల్పం చేశానో పేదవాళ్ళని సంపన్నులు చేసే సంకల్పం, పేదవాడిని కూడా కోటీశ్వరుని చేయడానికి అందరి దగ్గర సహకారం తీసుకోవడానికి ఒక సంకల్పం చేశాను. ఈ సంకల్పాన్ని జయప్రదం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే భాష్యం ప్రవీణ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించండి.